హాయ్ హలో వెల్కమ్ టు లియో డివోషనల్. నేను మిలాలెత్య. ఈరోజు మనతో పాటు మిస్టర్ శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఇప్పుడు మనకు రాబోతున్న ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అది అక్షయ తృతీయ. జనరల్గా మన వాళ్ళందరినీ దాన్ని కూడా పెద్ద ఫెస్టివల్గానే ట్రీట్ చేస్తూ ఉంటారు. బంగారం కొనాలి, తెచ్చుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి అని. అసలు ఆ కాన్సెప్ట్కి సంబంధించి అక్షయ తృతీయ ఎందుకు చేసుకోవాలి, అసలు బంగారం కొనాలి అనే ఒక నియమం అనేది ఎలా వచ్చింది, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే లాలిత్య. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ చెప్పండి, ఇప్పుడు మనకి అక్షయ తృతీయ 3వ తారీఖు మంగళవారం రోజు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఆ రోజు అంత పీడించైనా సరే బంగారం తేవాలి ఇంటికి అనే కాన్సెప్ట్తో ఉంటాం. జనరల్గా నేనైనా అంతే, ఆ రోజు ఇంత బంగారం తెద్దామండి అన్నట్టుగా మాట్లాడుతుంటా. అసలు బంగారం కొనాలి, అక్షయ తృతీయ బంగారానికి అనే విధి ఎలా వచ్చిందంటారు దానికి? అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసం వచ్చే తృతీయ, శుక్లపక్షం నాడొచ్చే తృతీయ అని మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం. అసలు వైశాఖ మాసం అంటేనే చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే ఆ లక్ష్మీనరసింహస్వామి కూడా అవతరించిన మాసం అక్షయ. పేర్లోనే ఉంది కదా అక్షయం అవుతుంది అని చెప్పి, అంటే ఏది ఇచ్చినా కూడా అక్షయం అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే రోజున పరశురాముడు కూడా జన్మించారన్నమాట. అలాగే అన్నపూర్ణమ్మదేవి, కాశీ అన్నపూర్ణమ్మదేవి కూడా ఇదే రోజు జన్మించారని ప్రతీతి. అదే కాకుండా మనం ఇంకా ఆలోచించాలి అని అంటే, సరే బంగారం ఎందుకు కొనాలి అన్న మాట మీద మనం మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక, ఏది తెచ్చినా అక్షయం అవుతుంది అనే ప్రతీతి కల తిది కాబట్టి బంగారం కొనుక్కుంటే మంచిది అని అర్థం. లక్ష్మీదేవి స్థిర నివాసం కోసం అంటారా? స్థిర నివాసం అక్షయము అని అంటే, ఇంత బంగారం తెస్తే మళ్ళీ అంత బంగారం అక్షయం అవుతుందని అనుకోవచ్చు, స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని కూడా అనుకోవచ్చు. అయితే మనం చాలా రాబోయే వీడియోస్ చేసుకుందాం, అసలు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి మన ఇంట్లో అంటే కనుక మనం ఎలాంటి నియమాలు పాటించాలి అనేది కూడా, వాటికి కూడా సెపరేట్గా నియమాలు ఉన్నాయి. ఏదో అక్షయ తృతీయ రోజు ఇంత బంగారం కొనేసుకుంటే అని కాదు, కానీ మంచి రోజు కాబట్టి అక్షయం అవుతుందని కాబట్టి కొంచెం బంగారం తీసుకొచ్చి పెట్టుకోవడం అనేది ప్రతీతి. అయితే అసలు ఎలా పూజించాలి, ఏం చేయాలి అనే దాని మీద కాకుండా ఎలాగోలాగా బంగారం పెద్ద మొత్తంలో తేవాలి. ఓహో, అంటే ఇంత సరిపోదు, ఇంత సరిపోదు, అందరికి పెద్దగా కావాలి అనేది. అంటే అక్షయం అవుతుంది అంటే ఇంతది ఇంత అవుతుంటే మరి ఇంతది అంత అవుతుంది కదా అని ఆలోచన మనిషి ఇట్లా కాకపోతే ఏంటంటే, ఒక్కటి ఆలోచించండి, చాలా మందిని నేను చూసాను అప్పు చేసైనా సరే బంగారం కొందాము అనుకోవడం పొరపాటు. నేనైతే క్రెడిట్ కార్డు కూడా వాడనివ్వను ఆ రోజు, ఎందుకంటే మీరు అక్షయం అవుతుంది అంటున్నారు కదా, మరి ఆ అప్పు అక్షయం అవ్వదా? కరెక్టే. అప్పు మామూలుగా లాజికల్ థింకింగ్ అనే ఆలోచిద్దాం, లాజిక్ గానే చేద్దాం. డబ్బు మరి అప్పు చేసి తీసుకుంటున్నాం, అప్పు మరి పెరగదా? ఈఎంఐ అంటారు, ఏదైనా కూడా 11-12 నెలలు ఈఎంఐ లేనిదే లేదు. ఈ నెల తీసుకున్నామనే అనుకోండి, ఫర్ సపోజ్ నెక్స్ట్ నుంచి మళ్ళీ అక్షయం వచ్చేదాకా అప్పు కట్టుకుంటూనే ఉంటాం కదా. అంటే ఆ రోజు మనం ఏం చేస్తున్నాం, మినిమం ఒక 15%, ఈవెన్ పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా ఎక్కువ టైం తీసుకుంటారు. ఇప్పుడు 100,000 రూపాయలు పర్సనల్ లోన్ ఒకేసారి కట్టాలి అంటే అవ్వదు, 24 మంత్స్ అన్నా తీసుకున్నాం అనుకున్నాం ఫర్ సపోజ్. అంటే ఇవాళ చేసినప్పుడు 2 ఏళ్ళు ఉంటుంది అని మనమే నిర్ధారించేస్తున్నాం అదే రోజు. అలా బంగారం చేసిన అప్పు చేసిన దాంతో బంగారం కొనడం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి మనం. అయితే నేనైతే మాత్రం ఏదైనా అక్షయం అవుతుంది కాబట్టి భక్తిని అక్షయం చేయి స్వామి అని దండం పెట్టుకుంటాను. ఓకే, ఇవాళ మనకి భక్తి ఎంత ఉందో ఎంతవరకు ఉందో మనకి మనమే చెక్ చేసుకుంటూ ఉంటే కనుక, ఎంత స్వామిని భగవంతుడిని ఎంతవరకు నమ్ముతున్నాం. ఎవరైనా మీరు బాబాగారిని నమ్మండి, లక్ష్మీనరసింహ స్వామికి పూజ చేయండి, లేదా అమ్మవారికి పూజ చేయండి, ఎవరికైనా చేయండి, ఎంతవరకు మీకు నమ్మకం ఉంది, ఎంతవరకు మీరు ఎంత భక్తితో సమర్పిస్తున్నారు, ఏది సమర్పించినా భగవంతుడికి, అదొకటి చూసుకోవాలి మనం. 2, ఇతర మనుషుల్లో అసలు భగవంతుడిని దర్శిస్తున్నామా? నీలోను నాలోను ప్రతి జీవిలోను భగవంతుడు ఉన్నాడు, ప్రతి ప్రాణి భగవంతుడి తప్పకుండా ఉంటారు ప్రాణిలో అని అనుకుంటున్నాం కదా, అలాంటి వాటిలో భగవంతుడిని చూడగలుగుతున్నామా అనేది ఆలోచించుకోవాలి. అంటే మనలో ఉన్న మంచి ఆలోచనలు అక్షయం అవ్వాలని కోరుకోవాలి. ఓకే, దీపం పెట్టేటప్పుడు మన ఆలోచన మొత్తం ఎంతసేపు దీపానికి ఏ నూనె వాడాలి, ఒత్తులు ఎన్ని వెయ్యాలి,
మూడేస్తే ఫలితం ఉంటుందా, ఐదేస్తే ఫలితం ఉంటుందా, ఆవునేతో పెట్టచ్చా లేకపోతే కంపల్సరీగా ఆవునే కావాలా, అంటే ఆవునంతో పెట్టచ్చా కంపల్సరీ ఆవునే కావాలి అట్లా కాదు, భక్తి కావాలి. మార్నింగ్ లేచే డిసిప్లిన్ ఒకటి. బాబా గారు ఎప్పుడో చెప్పారు శ్రద్ధ సహనం ఇంపార్టెంట్, అంటే నీకున్నది డిసిప్లిన్ కావాలి. భగవంతుడి దగ్గర ఒక పిటిషన్ పెట్టినప్పుడు అది స్టాంప్ పడి నీ దగ్గరికి వచ్చేదాకా సహనం కావాలి. ఈ రెండు ఇంపార్టెంట్ మనిషికి. అలా మనం అక్షయ తృతీయ నాడు మనలో ఉన్న మంచితనం అక్షయం అవ్వాలి, క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా అని చెప్పి దండం పెట్టుకోవాలి. అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే, ఎవరికైనా ఇంట్లోకి బంగారం రావడం అనేది శుభసూచకంగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందులో ఆడవాళ్ళకి, నేను కూడా ఇప్పుడు చీర కొనుక్కున్నప్పుడు 10 సార్లు ఆ చీరని షాప్లో ఒకసారి చూస్తాం, వాడు ఇప్పుతాడు పళ్ళు ఇదమ్మా రిచ్ పళ్ళు, ఇది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది అసలు మీకు ఎక్కడా దొరకదనే చెప్తాడు, తీసుకొచ్చుకుంటాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పి పరుచుకొని చూసుకుంటాను నేనైతే మాత్రం. అవును చూసుకుంటాం, అందరి సంగతి అయితే నాకైతే తెలియదు, నేనైతే చూసుకుంటా. అయితే అందరం ఆడవాళ్ళమే, చిన్న విషయాలకే అల్ప సంతోషం, చిన్న విషయానికి తొందరగా సంతోషపడిపోతాం మనం. సో తప్పులేదు, ఇంత బంగారం లక్ష్మీదేవిది తప్పకుండా తెచ్చుకోండి, మీ స్తోమతని బట్టి అప్పు చేయకుండా. ఇవాళ నా దగ్గర 1 గ్రాం బంగారం కొనడానికి ఉంది, డబ్బులు ఉన్నాయి, నిజంగానే చెప్తున్నా ఉన్నాయి, ఆ గ్రామ బంగారమే కొంటాను నేను అంతే. ఎంతలోనూ ముందులో ఇంకొకటి నేను ఎప్పుడు కూడా ఏం చేస్తాను అంటే ముందు రోజే కొని తెచ్చేసుకుంటాను. అంటే అక్షయ తృతీయ రోజు షాప్లోకి వెళ్ళి షాప్ అతనికి నా చేతుల్లోంచి డబ్బు ఇచ్చి అలా తెచ్చుకోకుండా ముందు రోజే తెచ్చుకుంటాను, నా ఫీలింగ్ అనమాట. అక్షయ తృతీయ సూర్యోదయం అయ్యే టైంకే ఇంట్లో బంగారం ఉందనో లేకపోతే వెండి కొంటాను ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి డబ్బు ఉండదు. అవునమ్మా, స్పెసిఫిక్గా కొనాలి అనుకున్నప్పుడు ఉండదు. నేనైతే షాపింగ్కి అనుకోకుండా వెళ్ళి కొన్న సందర్భాలే ఉన్నాయి. ఏదైనా కూడా నేను గోల్డ్ కొన్నా శారీస్ కొన్నా ఏం కొన్నా కూడా ఇది కంపల్సరీ ఈ నెల కొందాము అనుకున్న రోజున నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అట్లా కాకుండా ఎప్పుడు నా దగ్గర ఉంటే అప్పుడు మామూలుగా వెళ్ళినప్పుడే కొనేసుకుంటూ వచ్చేస్తానన్నమాట. అలా వెండి కొంటాను ఒక్కొక్కసారి, వెండి కూడా చాలా, వెండి కూడా కొనొచ్చమ్మా తప్పకుండా కొనొచ్చు. ఏదైనా బంగారం కానీ వెండి కానీ ఈవెన్ కాపర్ కూడా అన్న ఈశ్వరుడి ప్రసాదమే మనకి. అది ఎలా వచ్చింది ఈశ్వరుడి దగ్గర నుంచి అనేది మనం ఇంకో వీడియోలో చేసుకున్నాము, అదంతా ఈశ్వరుడి ప్రసాదమే. సరే మామూలుగా లాజిక్గా ఆలోచించుకుంటే కనుక ప్రకృతి ఇచ్చిన వరప్రసాదాలే కదా అవును, ఇవన్నీ కూడా కాపర్ అయినా వెండి అయినా, వెండి వరకైతే మనం కాస్ట్లీగానే చూస్తాం కదా, కొన్ని రాగిని చూడకపోయినా కానీ రాగికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాగి బెస్ట్ అంటారు మళ్ళీ గోల్డ్ కన్నా కూడా. రాగి రాగోరుతుందిట. ఓకే, రాగి సామాన్తో పూజ ఎందుకు చేయాలి అంటే రాగి రాగోరుతుంది అంటే ఇన్వైట్ చేస్తుంది, మంచిని మంచిని రమ్మని ఇన్వైట్ చేస్తుంది అన్నమాట. అందుకే మనం రాగి సామాను మన దైనందిన జీవితంలో పూజా విధానంలో రాగికి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే మీరు చెప్పినట్టుగా కూడా హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా మనకి కనపడుతుంది. అయితే ఇవన్నీ కాకుండా ముందు అసలు మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఫస్ట్. నేనైతే అదే చేస్తాను. ఒక ఇంత మీరు 5 గ్రాం బంగారం కొన్నారో లేకపోతే ఎంతన్నా కొనండి, 1/2 గ్రాము కొన్నారో లేకపోతే వెండి కాయిన్ శుభ్రంగా వెండి కాయిన్ కొనుక్కున్నారనుకోండి, 1,000 రూపాయలు పెట్టి చక్కగా అంత కాయిన్ వస్తుంది, ఆ కాయిన్ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం. లేదు అంటే అక్షయ తృతీయ నాడు చక్కగా పూజ చేసుకుంది ఎప్పటికీ బీరువాలో ఉంటుంది. అదే బంగారం అయితే ఇంకో దాంట్లో వేసుకుంటాంగా ఖచ్చితంగా. అలా కాకుండా వెండిది ఒకవేళ ఉంటే కనుక ఎప్పటికీ ఇలా లక్ష్మీదేవి ఉండి ఏనుగులు ఉంటాయి కాయిన్ పైన, అలాంటిది తీసుకోండి. వెనకాలే విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడనమాట. అలాంటి కాయిన్ తీసుకొని ఈసారి ప్రత్యేకంగా ఎవరైనా కూడా చేయాల్సింది ఏంటి అంటే కుబేరుడికి పూజ చేయాలి, కుబేర సహిత లక్ష్మీదేవికి పూజ చేయాలి. కుబేరుడు ఆవిడ ఆయన శక్తి స్వరూపం వైఫ్ అనుకోండి, భార్య చిత్రరేఖాదేవి. ఓకే, ఆవిడని పూజించాలి. అయితే కుబేరుడు ఫోటో తెచ్చుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి, కుబేరుడి చేతిలో ముంగీస ఉంటుందన్నమాట, అది ఉన్నది మాత్రం కొంచెం నేను కొన్ని చోట్ల చూశాను కొంచెం నెగటివ్ ఎనర్జీని క్రియేట్ గ్రాప్ చేసే విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ముంగీస లేనిది తెచ్చుకోండి. ఫోటో లేదు
కుబేర దీపం దొరుకుతుంది మనకి చాలా మంది ఇళ్ళల్లో ఉండే ఉంటుంది ఈ పాటకి కుబేర దీపం ఒకటి దీప స్వరూపంలోనే ఆయన చూడొచ్చు ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా ఆ జ్యోతే కుబేరుడు అని అనుకోవచ్చు మనం ఓకేనే లక్ష్మీదేవి ఫోటో ఎలాగో ఉంటుంది కాబట్టి కుబేర దీపం పెట్టొచ్చు ఉత్తరం వైపున ఇలా ఇట్లా ఉండి కొంచెం ఇట్లా కొస్సగా ఉంటుందన్నమాట కుబేర దీపం దాంట్లో మనం కింద బియ్యపిండితో కొంచెం చిన్నగా ముగ్గు వేసి ఆ కుబేర దీపాన్ని పెట్టి ఆవు నెయ్యితో వెలిగించి అడ్డ ఒత్తులు రెండు మున్న అది కూడా చెప్తున్నాను ఒత్తులు ఎన్నేయాలి అని అనుకోకుండా అడ్డ ఒత్తులు రెండు పువ్వొత్తి ఒకటి ఓకే పువ్వొత్తి అంటారు బొడ్డొత్తి అంటారు అవి వేసి దీపం పెట్టుకోండి కుబేరుడికి దీపం పెట్టండి కంపల్సరీగా లక్ష్మీదేవికి ఎట్లా మనం నిత్య దీపారాధన చేస్తూనే ఉంటాం అయితే నేనేం చేస్తాను అంటే దీపం అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి అని చెప్పి ఆ రోజు ఇంకొంచెం మట్టి ప్రమిదల్లో ఇంకొక ఐదు దీపాలు నా శక్తి నాకు ఎంత అనిపిస్తే ఇవాళ నాకు 11 దీపాలు వెలిగించింది అనిపిస్తే 11 దీపాలు కూడా వెలిగిస్తాను అన్నమాట అది ఆ రోజు కంపల్సరీగా కుబేర అష్టోత్తరం మనకి దొరుకుతుంది కుబేర అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం అలాగే లక్ష్మీదేవిని పూజించినప్పుడు కంపల్సరీ నారాయణ్ని పూజించాలి నారాయణ అష్టోత్తరం చదువుకోండి ఇంకా ఓపిక ఉన్న వాళ్ళైతే లక్ష్మీ హృదయం చదవండి లక్ష్మీ హృదయం చదివితే చాలా మంచిది అయితే లక్ష్మీ హృదయం చేసే విధానం ఏంటి అంటే నారాయణ హృదయం చదివి లక్ష్మీ హృదయం చదివి మళ్ళీ నారాయణ హృదయం చదవాలన్నమాట అంటే లక్ష్మీ హృదయాన్ని సంపుటీకరణం చేసినట్టుగా లక్ష్మీ హృదయం నారాయణ హృదయం నారాయణ హృదయం లక్ష్మీ హృదయం మళ్ళీ నారాయణ హృదయం చదువుకోవాలి ఇది కూడా చాలా బాగా కలిసి వస్తుంది లేదు మనకంత టైం లేదు ఎందుకంటే వర్కింగ్ డే ఆ రోజు కాబట్టి కనకదార స్తోత్రం అన్నిటికంటే శ్రేష్టం కనకదార స్తోత్రం చదువుకోండి ఎందుకంటే కనకదార స్తోత్రం మనం ఎంత అర్థం చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో ఆదిశంకరుల వారు కనకదార స్తోత్రాన్ని ఆయనకి డబ్బు ఇవ్వమని స్తుతించలా అవునా కాదా ఆవిడ ఉసిరికాయ తెచ్చింది ఎండిపోయిన ఉసిరికాయ ఆవిడ దరిద్రాన్ని తీర్చమని ఆవిడికి సంపదలు ఇయ్యమని చెప్పి ఆయన అమ్మవారిని స్తుతించారు అంటే ఇంకొకళ్ళ కోసం స్తుతిస్తే ఎంత అమ్మవారు ఎంత బాగా కరుణిస్తారు అనేది ఆలోచించుకోవాలి మనం ప్రతీది మనకి నేర్పిస్తుంది లాలిత్య ప్రతీది మనం ఆలోచిస్తే ప్రతీదీ మనకి ఏం చెయ్యాలి అనే దాని మీద విశ్లేషించుకుంటే అనాలిసిస్ చేసుకుంటే మనం ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది ఆదిశంకరాచార్యులు ఇంకో కుటుంబం కోసం స్తుతించారు అమ్మవారిని ఎవరైతే స్వప్రయోజనం కోసం స్తుతించారో వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఎదుటి వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళు ఇప్పుడు నేను నువ్వు బాగుండాలని నువ్వు కోరుకోవాలి నువ్వు నేను బాగుండాలని కోరుకోవాలి అప్పుడు అందరం బాగుంటాం కదా అట్లా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అట్లా అందుకని కంపల్సరీగా అలా చేయండి అయితే ఇలా కనకదార స్తోత్రంలో ఆయన ఏమడుగుతారో తెలుసా ఆయనకి ఏం కావాలంటే ఎల్లప్పుడూ నీ నామస్మరణ నిన్ను గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి నా మనస్థితి కానీ ఏదైనా ఆలోచన పరంగా కానీ ఏదైనా కూడా ఎప్పుడు అమ్మవారి పాద పద్మముల్ని ధ్యానిస్తూ ఉండాలి అని ఆయన కోరుకుంటారనమాట ఆయనకు అది కావాలి అని కోరుకుంటారు అది సో మనం ఎప్పుడు కూడా మనం అక్షయ తృతీయ రోజు మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడి మీద మన ధ్యాస ఎప్పుడు నిలబడాలి అలా కోరుకుంటే అది అక్షయం అవుతూ ఉంటే ప్రతిదీ అక్షయమే కదా ఇంకా ఏదో బంగారం ఒక్కటే అక్షయం అయిపోతే అక్కర్లా ఆరోగ్యం అక్షయం అవుతుంది నీకు అక్కడ నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు అక్షయం అవుతాయి ఇంకోటి ఈరోజు విశిష్టత ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ సుధాముడు ఉన్నాడు కదా అటుకులు తెచ్చిస్తే ఆయనకి ఐశ్వర్యం ఇచ్చింది కూడా ఈరోజే ఓకే అటుకులకు ఐశ్వర్యం వచ్చింది అంటే ఏం తినాలి సుధాముడు పూర్వాశ్రమంలో ఏంటంటే ఆయన చదువుకుంటూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడును అతను అడవులకు వెళ్తారనమాట అయితే గురువు గారి ఆవిడ ఉంటారు కదా గురుమాత ఉంటారు కదా ఆవిడ అటుకులు ఇస్తారు దారిలో ఎక్కడన్నా ఆకలి వేస్తే తినండి అని చెప్పి అయితే కృష్ణుడు పడుకుంటాడు అనమాట శ్రీకృష్ణుడు పడుకుంటే సుధాముడు కనపడకుండా తింటూ ఉంటాడు ఏంటి అంటే ఏముంది ఏం తింటున్నావు అంటే ఏముంది తినడానికి మన్ను అంటాడు నిజంగానే తినడానికి మన్ను అయింది ఇంకోటి ఆ శ్రీకృష్ణుడు వారు భగవత్ స్వరూపులని అందరికీ తెలుసు ఆ యుగంలో మరి అలాంటి వారికి అప్పుడు అబద్ధం చెప్పాలి అనే బుద్ధి ప్రేరణ ఎలా జరిగిందో కానీ అలా పోని ఆయన భగవంతుడు కాకపోయినా తోటి స్నేహితుడు కదా అడవిలో వచ్చాడు కదా నీతో పాటు చదువుకుంటున్నాడు కదా
సోదరుల కంటే ఎక్కువ అనుకుంటాం కదా స్నేహితుల్ని మనం అలాంటిది అబద్ధం ఎందుకు చెప్పాడో నిజంగా అలాంటి ప్రేరణ ఎందుకు కలిగిందో అలాంటి మనసు అలా ప్రేరేపించినప్పుడు మనం దాన్ని బుద్ధితో కంట్రోల్లోకి తీసుకోవాలి ఎవ్వరికైనా అబద్ధం చెప్పాలనిపిస్తుంది లేదు నేను ఇప్పుడు చెప్పను నేను నిజమే చెప్తాను అనుకొని వెంటనే నిజం చెప్పాలి అలా అబద్ధం ఆడినందుకు ఏమో నిజంగానే అసలు ఏమీ లేకుండా పోతుంది ఆయన దగ్గర అప్పుడు ఆ రోజే ఈ రోజేట అటుకులు తీసుకొని వస్తే ఇన్ని అటుకులకి అంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు పరమాత్మ అంటే అందుకని నేనేం చేస్తాను అంటే అక్షయ తృతీయ రోజు కంపల్సరీగా అటుకులు నైవేద్యం పెడతాను శ్రీకృష్ణుడి వారికి ఓకే భగవంతుడు ఏం చేస్తే మనని వదలకుండా ఉంటాడు అనే దాని మీద ఎక్కువగా ఆలోచిస్తే ప్రతిరోజు అక్షయ తృతీయ నా దృష్టిలో ఈరోజు ఇదే ఇది చెయ్యండి ఇలా చెయ్యండి ఇన్ని ఒత్తులతో దీపం పెట్టండి అలాంటి రెమెడీస్ కంటే కూడా నాకు నచ్చిన నాకు నచ్చే విషయం నచ్చే రెమెడీ ఏంటి అంటే ఏం చేస్తే భగవంతుడు అసలు మనని వదిలేయకుండా ఉంటాడు ఏం చేస్తే అసలు మనం ముందు బెంచ్లో కూర్చోబెడతాడు మనని క్లాస్ రూమ్లో అందరికంటే కూడా ముందు బెంచ్లో కూర్చోవాలంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో టీచర్కి అన్నీ కనపడుతుంటాయని బాధపడుతుంటారు కానీ జనరల్గా అయితే క్లాస్లో అందరిలోకి టీచర్ నిన్న ఆన్సర్ అడిగింది అనుకో నీకు తెలిసిన ఆన్సర్ అడగాలని ఎట్లా ఉంటుంది మనకి ఎంత ఇష్టంగా ఉంటుంది అట్లా భగవంతుడు మనని ఎంతసేపు మన మీద ఎంత దృష్టి ఎలా సారింపజేసుకోవాలి మనం ఆయన అటెన్షన్ని మన వైపు ఎలా తిప్పుకోవాలి అనే దాని మీద ఎక్కువగా దృష్టి సారించాలి సో ఈ అక్షయ తృతీయ నాడు మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి చెప్పు నువ్వే అదే అమ్మ మనం ఎంత బంగారం కొనుక్కోవాలనే కాన్సెప్ట్ కాకుండా ఫస్ట్ దేవుడిని పూజ చేయడంలో ఆ దేవుడిని ప్రసన్నం చేసుకోవడంలో ప్రయత్నం చేయాలి ఆ దాన్ని డబుల్ చేసుకునే ప్రయత్నం చేయాలి అటుకులు నైవేద్యం పెట్టాలి ఎగ్జామ్ పెట్టేసాను పర్లేదు తెలియాలి కదమ్మ మాకు కూడా అంటే ఇంకోటి ఏంటంటే అన్నపూర్ణాదేవి పుట్టినరోజు ఆ రోజే అయింది కాబట్టి నేనైతే అన్నపరవాణం కూడా నైవేద్యం పెడతాను నా అమ్మవారికి ఇష్టం అన్నపరవాణం కూడా నైవేద్యం పెడతాను అన్నపరవాణం ఏంటంటే అన్నపరవాణానికి కూడా అక్షయం అని ఒక ఇది ఉందన్నమాట అంటే చాలా రోజులు మా అమ్మమ్మ బాగా పూజలకి ఎక్కువ చేసేవారు ఆవిడ అన్నపరవాణం ఎప్పుడు నైవేద్యం పెట్టేసేవారు ముందు పండగ అనగానే ఫస్ట్ ఎందుకు అంటే అన్ని పదార్థాలు పెట్టిన ఫలితం దక్కుతుందంట అన్నపరవాణం పెడితే మా మామగారు కూడా కంపల్సరీ శుక్రవారం అన్నపరవాణం తప్పకుండా నైవేద్యం పెడతారు అమ్మవారికి ప్రీతికరమైంది కూడా ప్రీతికరమైంది కొంచెం పప్పు వేస్తాము కొన్ని చోట్ల పెసరపప్పు వేస్తారంతా కొన్ని చోట్ల శనగపప్పు వేస్తారు తప్పులేదు ఏది వేసుకున్నా తప్పులేదు చక్కగా అన్నపరవాణం నైవేద్యం పెడతాను నేను ఇక దద్దోజనం అవి మీ ఇష్టం ఎట్లాగో అన్నం వండుతాం కాబట్టి దద్దోజనం ఎందుకు పెడతాను అంటే అమ్మవారు పాలకి సంబంధించిన ఇది కదా అలాగో అన్నపరవాణం పాలతో చేస్తున్నాం కాబట్టి పెరుగు కూడా లక్ష్మీ కారకమే కాబట్టి పెరుగు ఉత్తిగా పెరుగన్నం మనం పెట్టాం దద్దోజనం పెరుగులో అంత పోపేసేసి వీలుంటే ఎవరికైనా కూడా నీకైనా అన్న దానిమ్మ గింజలు ఆ పెరుగన్నంలో కలిపితే చాలా ఇష్టంట అమ్మవారికి దానిమ్మ అంటే చాలా ఇష్టము పెరుగన్నంలో దద్దోజనంలో అన్ని దానిమ్మ గింజలు కలిపి పెడితే కూడా మంచి అక్షయ కారకం అది కూడా నేను అలానే పెడతాను అది అలా ఈ అక్షయ తృతీయ రోజు ఇది చేస్తాను నేనైతే నాకైతే బాగా కలిసి వచ్చింది నాకెవ్వరు ఇది చెప్పింది కాదు నా మనసుకి తోచింది అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో ఇలా చేస్తే పని అవుతుందేమో అనుకుని చేసినాం అనమాట ప్రత్యేకంగా నేను అక్షయ తృతీయ రోజు కంపల్సరీ గోల్డ్ కొనుక్కోవాలనుకున్నప్పుడైతే చాలా టైట్ ఉంటుంది అప్పుడు నాకు ఆహా ఇది కాదు వేరే ఏదో ఉంది దీనికి అనుకున్నప్పుడు అలా మనసులో నాకు వచ్చినప్పుడు చాగంటి గారిది ప్రవచనం విన్నాను నేను అక్షయ తృతీయ రోజు బంగారం కొంటేనే మీకు తృతీయం అవుతుందని కాదు ఆయన ఇంకా చాలా ఇవన్నీ నేను ఇంకా పూజా విధానం అన్న ఏమైనా చెప్పానేమో కానీ ఆయన అయితే మంచినీళ్ళు దానం చేయమన్నారు ఆ రోజు ఎండ విపరీతంగా ఉంటుంది అక్షయ వైశాఖ మాసం అంటే మంచినీళ్ళు దానం చేయండి మంచినీళ్ళు దానం చేస్తే మీకు ఇంకా ఆ పుణ్యం అక్షయం అవుతుంది అని చెప్పారు ఆయన ఇప్పుడు ఈ దానం అన్న కాన్సెప్ట్కి వస్తే అమ్మ బంగారం కూడా దానం చేయాలి అంటే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న దానికంటే దానం చేసిన దానికి ఎక్కువ విలువ అన్నట్టు ఉంటారు అలా దానం బంగారం దానం చేసేవాళ్ళు కూడా ఉంటారు బంగారం దానము చేయడము అని అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి మనం అది ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకోవచ్చు కాన్సెప్ట్ ఉంది 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 ఇప్పుడు బంగారం బ్రాహ్మడికి దానం చేస్తే అక్షయమే అవుతుంది అయితే కాకపోతే లక్ష్మీదేవి రూపకంలో ఎవరికి దానం ఇవ్వకూడదు అంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఉంగరము ఇప్పుడు చాలామంది ఇస్తూ ఉంటారు అట్లా
లక్ష్మీదేవి ఉంగరము లేకపోతే బ్రేస్లెట్స్ ఉంటాయి, ఏదో అనిపిస్తుందిగా చెల్లెలకి ఇది చేయిద్దాం ఆడపడుచుకు అది చేద్దాం అని అనుకున్నప్పుడు మ్యారేజెస్లో ఇస్తూ ఉంటారు కదా, అట్లా నేను కూడా ఇచ్చిన లక్ష్మీ రూపం లేకుండా ఇస్తాను అన్నమాట. మన చేతులతో లక్ష్మీదేవిని ఇచ్చినట్టు కాకుండా ఇచ్చేంత, రైట్ రైట్ కరెక్ట్. కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి లేకపోతే ఆయన ఉండలేకపోయాడు వైకుంఠంలో. సో కంపల్సరీ మనమైతే దానం లక్ష్మీ రూపకంలో నేనైతే ఇవ్వను, ఎవరి ఎవరైనా ఇవ్వచ్చేమో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం లక్ష్మీ రూపంలో ఉన్నది మాత్రం ఏది ఇవ్వను. బంగారం దానం చేస్తే చాలా మంచిది అట్లా అనుకుంటే, నువ్వు బంగారం దానం చేయాలి అనుకుంటే బంగారం శివలింగం కూడా చేయించుకోవచ్చు. ఇటు జస్ట్ ఒక 5 గ్రామ్స్లో అయిపోతుంది శివలింగం చిన్నగా, అది దానం చేస్తే దాని విశేష ఫలితం ఉంటుందన్నమాట. ఇంకా బంగారం తప్పకుండా దానం చేయొచ్చు. అయితే దానం చేసేటప్పుడు మనం ఒకటి ఆలోచిస్తాం, ఏం ఆలోచిస్తాం, మంచి చీర పెడతానమ్మా నేను ఎవరినన్నా అనుకోని అనుకుంటే మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అని. అవును కరెక్ట్. అవునా? ఓకే, మంచి చీర కదా ఆడపడుచుకు పెడతాం, మంచి చీర కదా మా చెల్లెలకి పెట్టుకుని అట్లా అనిపిస్తుంది. అలా కాకుండా ఎవరికైనా కూడా మీరు గుళ్ళో ఇచ్చేటప్పుడు కూడా మంచి చీర ఇవ్వండి. అది ఎవరో ఒకళ్ళు వాళ్ళు మళ్ళీ ఆక్షన్లో పెట్టి మంచి చీర ఒకళ్ళు కొనుక్కుంటారు, అట్లా ఎక్కడో మీ వేవ్ లెంత్ ఎక్కడికి రిలేట్ అయి ఉంటుంది, ఎక్కడికి రిలేట్ అయి ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కంపల్సరీగా. అది నాకు అనిపించింది ఏంటి అంటే, మొన్న నేను కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. విజయవాడకి వెళ్ళినప్పుడు మన చీరలు చాలా బాగున్నాయండి అని అంటే పట్టు చీర కొనుక్కున్నా నేను, ఎవరో అమ్మవారికి పెట్టేశారనమాట. అది నేను కొనుక్కొని నాకు ఇంటికి తెచ్చుకుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అంతే కదా అమ్మవారి చీర, అమ్మవారి దగ్గర అది. ఇంకా నేను అంటే మళ్ళీ మేము ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశానికే కట్టుకున్నాము అని పెట్టుకున్నాను. అది ఎవరు కొన్నారో తెలీదు, ఎవరిచ్చారో తెలీదు, మన ఇంటికి వచ్చింది. అది నా గృహప్రవేశానికి నేను కట్టుకుందామని దాచుకున్నాను. సమ్వేర్ యూ విల్ బి రిలేటెడ్.